బావా నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లంతా వెతికాను తెలుసా ఏమిటి నువ్వు నా కోసం వెతికావా ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు చెప్పలేదు బాబా ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను మనసులోని మాట త్వరగా చెప్పే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నేను ప్రేమలో పడ్డా పడ్డావు పడతావని అనుకున్నాను పడిపోయావు కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా సమాజమా బోడి సమాజం ఈ సమాజాన్ని నేను లెక్క చేయను నువ్వు లెక్క చేయకు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా ప్రియా ఈ మాట నువ్వు నన్ను అడగాలా ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివాని అయిపోయా పిచ్చి బావా నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా బావా ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి రాజానా అంటే మన వంటవాడా వంటవాడైనా కొంటెవాడు చేతిలో గరిట కలవాడు మంచివాడు మనసున్నవాడు ప్రియా ఏమిటి ట్రాజిడీ ఫినిషింగ్ మగవాళ్ళకి హార్ట్అటాక్ తెప్పించడం మీ వంశాచారమా మీ అక్కయ్య మీ నాన్నకు హార్ట్అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్అటాక్ ప్రజెంట్ చేస్తావా మంజు ఈ ఘోరం విన్నావా ప్రియ రాజాని ప్రేమిస్తోంది రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు అంత మిత్ర ద్రోహమా ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేది ఎలా అయ్యో నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మీ డాడీ ముందు డ్రామా వద్దు జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను జరిగిన దాని గురించి చుట్టు పెట్టుకోవడం కాదు ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదనుకున్నావా తెగ ఆలోచించాను ఐడియా ఏమీ రాలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి హియర్ హియర్ తన దాకా వస్తే గాని తలనొప్పి మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదన్నాడట ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ ఏమిటో అప్పుడు ఇలా వచ్చారు ఏం లేదమ్మా మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది పాప ఆయన హార్ట్ పేషెంట్ నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వంటింట్లోకి అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది కాలేరా పర్వాలేదు బాబా నిన్ను నొక్కుతాగా తీసుకోండి అబ్బా వద్దలి వేలు సహించట్లేదు అదే మరేం లేదమ్మా నథింగ్ టు వర్రీ డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు నీకు తెలిసిందేగా నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేను మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా ఏమిటి అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ చేసుకోలేదు ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం పెళ్ళప్పుడు వాళ్ళిద్దరి పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తెలుస్తుంది మీ ఆరోగ్యం బాగవుతుంది ఏమంటారు అలాగే అదేదో త్వరగా ఏర్పరచు సతీష్తో పేట్ల మీద కూర్చోవడం నా వల్ల కాదు అవును నేను కూడా చస్తూ ఒప్పుకోను మీరిద్దరూ మోస్తారా అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేట్ల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే ఓరే ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా అది కాదండి ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడి ముందు నిజం దాచడం తప్పండి ఒరే నీ కాళ్ళు పట్టుకుంటావరా ఏదైనా ప్లాన్ చెప్పరా కాళ్ళు పట్టుకుంటావా అవును అయితే ఐడియా వచ్చిందే ఏంటి నీ కాళ్ళు తీసేయడమే అయ్యో ఏమిటోడు ఏమైంది నీ కట్ల ఏమిటి కారు యాక్సిడెంట్ లో మీ అల్లుడు కాళ్ళు పట్టు కాళ్ళు పెరిగాయా అయ్యో అల్లుడు ఎంత ఘోరం ఏమండి హాస్పిటల్లోనూ దారిలోనూ నేను ఏడ్చానుగా మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కల అయితే ఏడవడు అమ్మా నిన్ను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏమవలేదు కదా హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు కూర్చోలేడు బాబా బాగా నొప్పిగా ఉందా లేదు ప్రియ నీ చేయి తగలగానే కొంచెం తగ్గుతూ ఉంది నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ నువ్వు ఇక్కడే ఉండు అల్లుడు నువ్వు ఆ మాట రాల్సింది మంజుని బహుశా నువ్వు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదేమో టెలిగ్రామ్
ఏమిటండి ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బావా, నీకే టెలిగ్రామ్. అదేం తల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ ఫాదర్. ఏంటో అట్లా అడిచావు? ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయనంటే ఏమనుకుంటున్నారండి, హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 100,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బాబా, బట్టలు సర్దైనా బస్సుకి వెళ్ళిపోదాం. ఎందుకురా అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యం కొన్ను కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్నీ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్టు తయారు చేసుకోండి. ఎనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్టు చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్టులో నా పేరు రాయితే.